రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల మహాసభలు జోగునిరి దేవరాజు అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభకు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిని పెట్టిన పెట్టుబడులు రాక తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తులను కాకుండా ఆహార ఉత్పత్తులను కాకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఎక్కువ భారీ మొత్తంలో విదేశీ సుంకాన్ని కట్టి మొత్తం మన యొక్క రైతాంగం పండించినటువంటి పంటల్ని దివాలా తీసేటటువంటి విధానానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా మన రాష్ట్రంలో అనేక ప్రకటనలు చేసి రైతాంగానికి నేను అండగా ఉన్నా చెప్పినటువంటి కేసీఆర్ నేను సంవత్సరానికి ఒకే వన్ టైంలోనే 100,000 రూపాయలు మాఫీ చేస్తాను చెప్పినటువంటి కేసీఆర్ దశల వారికి కూడా మాఫీ చేయలేక రైతులు మొత్తం కూడా 100,000 రూపాయలు వడ్డీ బ్యాంకులో తీసుకుంటే మళ్ళీ క్రాప్ లోన్ కింద తీసుకుంటే వాటిని మళ్ళీ నెలకు సంవత్సరం పేరు మీద సంవత్సరం దాటక ముందుకైతే 1,000 రూపాయల పెనల్టీ తోటి కూడా ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మొత్తం కూడా ఈ పాలక వర్గాలు పెట్టుబడిదారులకు బడా బూర్జా భూస్వామ్య వర్గాలకు కుమ్ముగాస్తురే తప్ప మధ్యతరగతి కింది స్థాయి రైతాంగానికి ఈరోజు చేయలేకపోతారు. అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించి కింటా ఒడ్లు 2,700 చొప్పున అక్కడ ప్రభుత్వం ఉంటుంది. అంటే 1,900 రూపాయలు మద్దతు ధర ఇచ్చిన దానికి బోనస్గా కేరళ ప్రభుత్వం 700 రూపాయలు అక్కడ ప్రభుత్వం ఇస్తుంది. అంటే మనం ఏమంటున్నాం అంటే రైతు బంధుకు వ్యతిరేకం కాదు, కానీ ఒక కింటా ఓట్లకు 700 రూపాయలు వస్తే ఒక ఎకరానికి ఎన్ని పూట్లు అయితే ఎన్ని కింటాలు అయితే ఈ లెక్క మనం చేస్తే ఈ రైతు బంధు కంటే కూడా మద్దతు ధర అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఈ మద్దతు ఇది రైతు బంధు అనేది పెద్దలకు 1,000 ఎకరాలు 100 ఎకరాలకు ఉపయోగపడదు తప్ప సాధారణ ప్రజానీకానికి అంతగా ఉపయోగపడేటువంటి పథకం కూడా కాదు. అయినా ఇది మనం వ్యతిరేకించట్లే. మనం ఏమంటారు, మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే రైతుకు మద్దతు ధర ఇవ్వాలంటున్నాం, రైతుకు కౌలుదారి చట్టం తేవాలంటున్నాం, రైతుకు రుణమాఫీ సౌకర్యం కల్పించాలంటున్నాం, రైతుకు బ్యాంకులో ఉన్నటువంటి రక్షణ చట్టం తీసుకురామంటున్నాం. ఈ రకంగా మనం డిమాండ్ చేస్తున్నాం.